హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామస్ అండ్ మామీజ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఇంతకుముందు బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా సో ఆ పాట వినగానే నా మైండ్లో ఒక సింగర్ గుర్తొచ్చారనమాట ఈ అమ్మాయి చాలా బాగా పాడింది చాలా అంటే చాలా బాగా పాడింది కానీ ఈ పాటకి వేరే వాళ్ళ గాత్రం అయితే చాలా బాగుండేమో అనిపించింది అనమాట మీకు కూడా అలానే అనిపించేసింది కదా ఎస్ సో తమను ఏది తీసుకున్నా కూడా చాలా డిఫరెంట్గా కొంచెం యూనిక్గా ట్రై చేస్తూ ఉంటాడనమాట నేనైతే డెఫినెట్గా వాళ్ళతో పాడించేవాన్ని ఈ పాట మీరు ఖచ్చితంగా పాడాలండి అని చెప్పేసి ఎందుకంటే ఈ పాట అంత గొప్ప పాట కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ సంపాదించుకుందనమాట ఓకే సో మరి ఇక ఈరోజు శుక్రవారం కాబట్టి చక్కగా బోల్డ్ అన్ని కబుర్లు తీసుకొని వచ్చాను లేటెస్ట్ అప్డేట్స్ ఏం జరుగుతున్నాయి అంటే మీకు ఏ పేపర్ చూడాల్సిన అవసరం లేదు ఏమి చూడాల్సిన అవసరం లేదు ఏ టీవీ చూడాల్సిన అవసరం లేదు మీకు కావలసినవి మీకు అవసరం ఉన్నాయే నేను మీకు న్యూస్ ఇచ్చే ప్రయత్నం చేస్తానన్నమాట కదా సో అందుకోసం అని చెప్పేసి మాకు ఆ పుట్టినరోజు శుభాకాంక్షలు ఎవరెవరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి మనం చెప్పే ప్రయత్నం చేద్దాం ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మన మిత్రుడు సత్యం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సత్యం సత్యంబాయ్ మీరు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే యా అలాగే ఇంకా సత్యంతో ఇంకెవరైనా పుట్టినరోజు ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నాయా ఎవరికైనా సర్ప్రైజ్ కాల్ అటువంటిది ఏమన్నా చేయాలా మీరు ఏం చేయమంటే అది చేస్తాను మాస్క్ ఆల్రెడీ పెట్టుకున్నాను ఒక నిమిషం ఉండండి యా ఇప్పుడు మైక్ ముందు కాస్త మాస్క్ తీస్తున్నాను మాస్క్ పెట్టుమనుకో హో గుడ్ మార్నింగ్ ఎందుకంటే నేను రోజు రెండు మాస్కులు వేసుకుంటున్నాను ఒక మాస్క్ ఇప్పుడు ఒక్క మాస్క్ అంటే టూ పాయింట్ ఓ తోటే మనకు ఎక్కువగా ప్రొటెక్షన్ ఉంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట అందుకోసం అని చెప్పేసి రెండు మాస్కులు వేసుకుంటున్నాను అయితే నాకు తెలియక నేనేం చేశాను ఫస్ట్ వైట్ వేసుకున్న తర్వాత బ్లాక్ వేసుకున్నాను ఒకదాని మీద ఒకటి దొడుక్కున్నట్టు రెండు మాస్కులు సేమ్ కలర్ వేసుకోవాలంట కదా మళ్ళీ అదో టెన్షను సో అందుకోసం అని చెప్పేసి రెండు మాస్కులు సేమ్ కలర్ వేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఫస్ట్ వైట్ వేసుకొని తర్వాత బ్లాక్ వేసుకున్న తర్వాత బ్లాక్ వేసుకొని వైట్ వేసుకున్నా సో ఆ విధంగా అయిపోద్ది అనమాట అందుకోసం అని చెప్పేసి రెండు రెండు మాస్కులు వేసుకునే చేయండి మరి శానిటైజ్ చేసుకున్నానా ఈరోజు చేతులు పొద్దనండి మీరు వెరీ గుడ్ సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారా డెఫినెట్గా పాటించండి అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చాలా అంటే చాలా అంటే చాలా సోషల్ డిస్టెన్స్ పాటించాలట సంవత్సరం వరకు ఇక సో మే ఫిఫ్టీన్త్ వరకు ఈ కరోనా కొంచెం తగ్గే అవకాశం కనబడుతుంది అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తూ ఉన్నారు సో ఏ ప్రాతిపదికన ఆయన తగ్గుతుందని చెప్పేసి అన్నారు దాని గురించి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఎందుకు అంటే ఇంత ఇటువంటి పాండమిక్ సిచ్యుయేషన్లో డైలీ నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు వస్తున్నటువంటి సందర్భంలో మే ఫిఫ్త్ తర్వాత కరోనా కేసెస్ తగ్గుతున్నాయని చెప్పేసి కేసీఆర్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ స్టేట్మెంట్ మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ వ్యక్తి సిద్ధంగా ఉన్నారు అనంతనా గారు నమస్తే నా గుడ్ మార్నింగ్ నమస్తే అంత గొప్ప వ్యక్తి నేను కదా అది ఇందాక మీరు చెప్పారు కదా సోషల్ డిస్టెన్స్ భార్యాభర్తలు సోషల్ డిస్టెన్స్ అని అవును అప్పుడు ఒకసారి వన్ ఇయర్ లో ఒకసారి ఆషాఢ మాసం వచ్చేది ఇయర్ అంతా ఆషాఢ మాసం వచ్చేటట్టు ఎస్ సంవత్సరం వరకు భార్య భర్తలు ఎక్కడైనా అంటే నాట్ ఓన్లీ ఇండియా అన్ని ప్లేస్ ఇండియాలోనే ఆషాఢ మాసం వచ్చేది ఇంతవరకు అవునండి అవునండి సో అందుకు పెళ్ళి అయిందా సంతోషం పాటించండి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సరేనా యా సో ఇక పుట్టినరోజులు ఏమైనా ఉన్నాయా అనంతనాగ ఈరోజు స్పెషల్గా ఓకే సో మరి మామా షో స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీకు నచ్చినటువంటి జోక్సు మీకు నచ్చినటువంటి పాటలు మీకు నచ్చినటువంటి డైలాగులు ఏవైనా పర్వాలేదు మామా షోలో ఈరోజు చక్కగా మనము సెలబ్రేట్ చేసుకునే కావట్లేదు రేడియో ట్యూన్ కావట్లేదు మీరు ట్యూన్ కావట్లేదాల్లో గూగుల్లో కాదు నేను మంచిగా మీరు లోడే ఉన్నారు కదా మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని చెప్పేసి చూడండి ఒక రెడ్ కలర్ తోటి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో చాలా సిగ్గుతో సిగ్గుతో మొగ్గలు ఉంటుంది రెడ్ కలర్ తోటి రేడియో ఒక నిమిషం మామూలుగా అయితే మేము చేసుకునే యాప్ మా మొబైల్స్ మొబైల్స్ మూడు కూడా స్పేస్ కాబట్టి గూగుల్లో ఆన్ ఇది చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ స్పేస్ ఉన్నటువంటి రేడియో మనది చాలా లైట్ వెయిట్ స్పుత్నిక్ లైట్ ఇది అంటే వన్స్ ఒక్కసారి డోస్ వేసుకుంటే చాలు ఈ రెండు డోసులు అవసరం లేదు సెకండ్ డోస్ అవసరం లేదు స్పుత్నిక్ లైట్ అనమాట ఇది అర్థమైందా ఇది తెలుగు ఎన్ఆర్ఏ రేడియో లైట్ యాప్ ఇది ఓకే అలాగే వ్యాక్సిన్ అంటే గుర్తు వచ్చేసింది మొన్న ఒక ఇద్దరు కవల పిల్లలు పుట్టారట ఒక పాప పుట్టిందట ఒక బాబు పుట్టారట పాప పేరు వచ్చేసి కోవాక్సిన్ పెట్టారట బాబు పేరు వచ్చేసి కోవిషీల్డ్ పెట్టారట మంచిగా పెట్టారు కదా ఇద్దరు పేర్లు ఇంకోసారి పెళ్లి కోవిషీల్డ్ వేసుకున్న కోవాక్సిన్ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా అని ఒక డౌట్ వచ్చింది అవును చెప్పాం కదా చెప్పారా కోవిషీల్డ్ వేసుకున్నా అంటే ఇప్పుడు నేను కోవిషీల్డ్ వేసుకున్నాను కోవాక్సిన్ వేసుకున్న అమ్మాయిని చేసుకోవచ్చా లేదా అంటే డెఫినెట్గా అమ్మాయికి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఓకే సో అలా ఇప్పుడు రకరకాల ఇప్పుడు ఇంకా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వాళ్ళది వస్తుంది ప్లస్ డాక్టర్ రెడ్డిస్ది వస్తుంది స్పుత్నిక్ లైట్ అని చెప్పేసి చూసుకోవాలి ఇక ఫస్ట్ అమ్మాయిని అడుగుతాము హలో మీరు ఏం తీసుకున్నారు ఇప్పుడే నైంటీ తీసుకున్నారు అన్నది అనుకో అయిపోయాయి మ్యామ్ నేను అంటే ఐ మీన్ మీరు ఏం వ్యాక్సిన్ తీసుకున్నారో అని అడుగుతున్నాను మీరు నైన్టీ ఫార్టీ అంటున్నారు అలా కాదు అంటే లేదండి నేను కోవాక్సిన్ తీసుకున్నాను ఓ రియల్లీ మీరు కోవాక్సిన్ తీసుకున్నారా అంటే అతను ఏమనుకుంటా తెలుసా ఆల్ రైట్ అండి నేను అంటే ఐ ఐఎమ్ రియల్లీ సారీ మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు లుక్ సో స్లిమ్ యాక్చువల్గా మీ ఏజ్ వచ్చేసి థర్టీ ప్లేస్ ఉంటుందని చెప్పేసి అనుకున్నాను మీరు కోవాక్సిన్ ఎప్పుడైతే తీసుకున్నా అని చెప్పేసి అన్నారు ఫార్టీ ఫైవ్ క్రాస్ అయ్యి ఉంటున్నారు సారీ మ్యామ్ అని చెప్పేసి ఇంజెక్షన్ తీసుకున్నా కూడా తీసుకోలేదని చెప్పాలి అంత సిన్న లాజిక్ ఎలా మర్చిపోతారండి మావా సరే మా చెప్పేసి ఇక మనం జోకులు చెప్పేసుకుందాం ఇన్నాళ్ళు లాకప్ లాకప్ లో ఉంటే పోలీసుల కస్టడీలో ఉండాలి అవును లాక్ డౌన్ అంటే ఇంకా భార్య కస్టడీలో ఉండాలి ఎగ్జాక్ట్లీ లాకప్ లాకప్ అవును లాకప్ అంటే పోలీస్ కస్టడీలో ఉండాలి లాక్ డౌన్ అంటే భార్య కస్టడీలో ఉండాలి అంతేనా మామా అంతే కదా ఓకే బాగా చెప్పారు మావా మీరు ఈ లాక్డౌన్ అనేది లాక్డౌన్ అనేది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ప్రతి ఒక్కరిని బట్ మనము ఏమి ఆధైర్యపడాల్సిన అవసరం లేదు ప్యాకప్ ప్యాకప్ అంటే కింద ఉండాలో తెలుసా చెప్పండి మీరు చెప్పండి చెప్పండి తెలుసు కదా మామా మళ్ళీ నాతోటి చెప్పిస్తావు నాతో చెప్పిస్తానే మావా మీరు మీరు చెప్తే బాగుంటుంది అంతేనా నేను చెప్తాను అయితే ఈ మావా మహేష్ ఏం చేశాడు అంటే సికింద్రాబాద్ నుండి మనకు తెలిసిన వాళ్ళు వైజాగ్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను మామ సరే సికింద్రాబాదులో ట్రైన్ ఎక్కుదామని చెప్పేసి నిన్న నైటు గరీబ్రదె ఎక్కుదామని చెప్పేసి ట్రై చేసిన ఎక్కడ సీట్ దొరకట్లేదు నేను వైజాగ్ వరకు నిలబడిపోవాలి నాకు అసలు చాత కావడం లేదు ఎట్లా ఏంది అని చెప్పేసి నేనేం చేశాను మామంటే అని చెప్పేసి ఒక పది సార్లు తగ్గాను మామ భోగి ఖాళీ మొత్తం మొత్తం భోగి ఖాళీ అయిపోయింది మా అంత భోగి మొదట ఖాళీ అయిపోయింది యా మా జీవితం అంటే ఇది మావా మహేష్ టాలెంటా మాజాగారా అసలు మావా మహేష్ గారి టాలెంట్ మామూలుగా ఉండదు అని చెప్పేసి హాయిగా పైన బెరితెక్కాను మామ బెరితెక్కి పడుకున్నాను మార్నింగ్ అయింది లేచి చూశాను పై ఒక వ్యక్తిని అడిగాను అనమాట ఏమంటే ఇది ఏ స్టేషన్ అండి అని అడిగాను నేను సికింద్రాబాద్ సికింద్రాబాదే చెప్పాడు అరే నీ ట్రైన్ బయలుదేరలేదు అంటే ఏమో సార్ ఎవడో రాత్రి కరోనా పేషెంట్ అని చెప్పేసి వాడు భోగిలో బాగా దగ్గర తుమ్మాయట సార్ ఈ ఒక్క భోగి వదిలిపెట్టి ట్రైన్ అంతా వెళ్ళిపోయింది సార్ అన్నాడు బాండవాడ ఎంతో పర అది మామ పరిస్థితి ఓకే ఇంకోటి ఒక పల్లెటూరు అతను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు అతను అంతా ప్రాబ్లమ్స్ అంతా చెప్తాడు డాక్టర్ అంతా చెక్ చేసి నువ్వు రోజు ఎన్ని చుట్టాలు తాగుతావు అయ్యా అంటాడు ఒక పది పదహైదు తాగుతావు సార్ అంటాడు అంతా చెకప్ అంతా చేసి డాక్టర్ మందులు అందరి రాసిచ్చి నువ్వు ఇప్పటి నుంచి భోజనం చేసినప్పుడు మాత్రమే చుట్ట తాగాలి ఒక రోజు భోజనం చేసినప్పుడు మాత్రమే చుట్ట తాగుతాడు నీ ఆరోగ్యం బాగుపడాలంటే నేను చెప్పినట్టు అంటాడు ఒక పది పదహైదు రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు ఏమిటా ఎలా ఉంది పరిస్థితి అంటే నాకేం సార్ గుండ్రాయి మాదిరి ఉన్నాను బాగున్నాను రోజు పది పది రోజు పది పదిహేను సార్లు భోంచేలాగా చచ్చిపోతున్నాడు మంచిగా చుట్ట తాగడం కోసం అన్నం తిని ఉంటాడు అంతేనా పది సార్లు భోంచేయాలంటే పది పదహైదు సార్లు భోంచాలి చాలా కష్టంగా సార్ ఒక ఆయన ఇలానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట పేషెంట్ వెళ్ళిన తర్వాత మామా మహేష్ వెళ్ళాడనమాట ఏమయా మావా మహేష్ బాగున్నావా అంటే బాగున్నాను సార్ ఏం సంగతి ఆరోగ్యం ఎలా ఉంది ఆరోగ్యం కొంచెం ఈ మధ్య ఏందో సార్ అట్లా అనిపిస్తుంది అవునా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నాయా ఆరోగ్యము సరే సిగరెట్లు ఏమైనా తాగుతావా అనగానే తాగుతాను సార్ చిన్న గోల్ఫ్లకి ఒకటి తెప్పియాడు సార్ అరే నువ్వు తాగుతావా అంటే నేనేదో తెప్పించి నీకు దాపిస్తా అని చెప్పేసి ఉద్దేశం కాదు నువ్వు తాగుతావా ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని చెప్పడానికి సరే పోనీ మంది ఏమన్నా తాగుతావా తాగుతా సార్ మ్యాన్షన్ రోజు ఒక క్వార్టర్ ది ఎవడా నీకు చెప్పింది ఏంటి నాకు అసలు ప్రాబ్లం లేదు అవి అసలు ప్రాబ్లం ఏంటి ఏం లేదు సార్ యాక్చువల్గా ఈ వీప్ అంతా కొంచెం నైట్ నుండి కొంచెం దురద పెడుతుంది సార్ ఎందుకో వీప్ అంతా దురద పెడుతుందా సరే ఆ షర్ట్ పైకి లేపు ఆయింట్మెంట్ రాస్తాను అందుకనే మొత్తం వీప్ మొత్తం రాయండి డాక్టర్ అయింట్మెంట్ అని అరే ఆయింట్మెంట్ రాస్తా అంటే ప్రిస్క్రిప్షన్లో రాస్తానరా నేను వీప్ మొత్తం నేను ఎందుకు రాస్తాను రా నీకు అయింట్మెంట్ ఎక్కడించాలో వస్తారో ఏందో రా మీ ఊరు ఎక్కడ ఏంది అంటే సార్ విజయవాడ చాలా ఉంటాయి మామ థ్యాంక్ యూ సో మచ్ చెప్పారా పది మా మాములుగా టాబ్లెట్ స్టిప్ లలో పది టాబ్లెట్ ఉంటాయి ఎక్కువ చాలా కొన్ని కొన్ని పదైదు కూడా ఉంటాయి మరి స్టిప్పులు అనే టాబ్లెట్ ఎందుకు పదే పెట్టారు ఏమైనా ఐడియా అనేది మామ టాబ్లెట్లకు స్టిప్పులో పది టాబ్లెట్లు వస్తాయి క్యాప్సూప్స్ కానీ పదే అనేది ఎందుకు ఎప్పుడు మొదలైంది ఎందుకు మొదలు తెలుసా నాకంటే అంటే ఒకటి ఎట్లా ఉంటుందండ ఒకప్పుడు రెసిస్టెన్స్ పవర్ అది లేకుండా ముందు సింగిల్ డోస్ అంటే ఇది బాబు ఇది ఐదు రోజులు వేసుకోవాలి రోజు రెండు వేసుకోవాలి అని అనమాట కొన్ని కొన్ని స్ట్రిప్లో మనకు తొమ్మిదే ఉంటాయి ఓకే డైలీ మూడు వేసుకోవాలండి మూడు రోజులు వాడాలి అని చెప్పేసి అంటుంటారు కొన్ని కొన్ని స్ట్రిప్లో ఐదే ఉంటాయి రోజుకొకటి వేసుకోవాలి అని అంటుంది అనమాట అది సో మరి పది అనేది నాకు కొంచెం ఐడియా లేదు మేబీ అది కోర్స్ గురించి ఏమైనా ఉందా అది ఏంటంటే రావణాసురుడి కాలంలో పది కదా ఆయన కోసం ఏమన్నా స్టార్ట్ ఇప్పుడు ఒక ఆలోచన ఆహా అంటే ఇది కూడా పర్వాలేదు మంచి రావణాసురుడికి తలనొప్పి వస్తే ఫస్ట్ టాబ్లెట్ తయారు చేసారు పది టాబ్లెట్లు ఉండే సో అట్లా అట్లా కాలక్రమేణా ఈ పది వేసారు అని చెప్పేసి అంటారు కదా కానీ ఈ మధ్య ఈ మధ్య ట్రెండ్ అంతా చేంజ్ అయిపోయింది ఇప్పుడు పది పది రావడం లేదు మామూలు ఆరు తర్వాత అంటే డోస్ ఎంత అవసరం ఉంటుంది అట్లా సో ఏదైనా కూడా ఫైవ్ డేస్ ట్రీట్మెంట్ ఉంటుంది ఎప్పుడైనా కూడా ఓకే ఫైవ్ డేస్ ట్రీట్మెంటు త్రీ డేస్ ట్రీట్మెంటు అలా ఉంటుంది ఇప్పుడు మనకు ఈ బీపీ గోళీలు ఉంటాయి కదా మమ్మ ఈ బీపీ గోలీలు వన్ మంత్ కు అంటే థర్టీ డేస్కి సరిపడే మందులు ఉంటాయి అనమాట షుగర్కి కూడా థర్టీ డేస్కి సరిపడే మందులు ఉంటాయి అంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ మెడికల్ షాప్కు రాకుండా అలా అలా వెళ్తారు అనమాట అంతే మా డెఫినెట్గా రావణాసురుడు కాలం నుంచి వెళ్ళి మనకు టాబ్లెట్లు ఉన్నాయని చెప్పేసి మంచి విషయం గుర్తు చేశారు మామా థ్యాంక్ యూ సో మచ్ అనంతనాగ్ మామ సూపర్ సో విన్నారు కదా మరి సరదాగా సాగిపోతున్నటువంటి మన తెల్లారిందో ఈ మామాలో ఒక మంచి జబర్దస్త్ ఫన్నీ క్వశ్చన్ మరి కాసేపట్లో మీ అందరినీ కూడా అడిగే ప్రయత్నం చేస్తాను మీరు కూడా కాల్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి అండ్ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ సిద్ధంగా ఉంది విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు సోను సూద్ పూర్ వాళ్ళకి సహాయం చేస్తున్నాడా లేకుంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ అంటే ఎవరికి సహాయం ఉంటే వాళ్ళకి ఎస్పెషల్గా ఇండియన్స్కి సాయం చేస్తున్నారంటే అలా ఏం కాదు ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళకి ఎవరికి సహాయం అవసరం ఉంటుందో వాళ్ళకి ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు హెల్పింగ్ స్టార్ సోను సూద్ సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు అండగా నడుస్తున్నారు మీరట్లోని తన ఆంటీకి కరోనాతో పాటు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి అలాగే అత్యవసరంగా ఆక్సిజన్ కావాలని చెప్పేసి రైనా ట్వీట్ చేశాడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను ట్యాక్ చేశాడనమాట దీనికి ఆదిత్యనాథ్ యోగి గారు స్పందించకపోయినా కూడా సోనుభాయ్ వెంటనే స్పందించాడు పది నిమిషాల్లో ఆక్సిజన్ చేరుకుంటుందని చెప్పేసి ట్వీట్ చేశాడనమాట సోను సహాయానికి రైనా థ్యాంక్స్ చెప్పడం జరిగిందనమాట ఎంత మంచి వ్యక్తి నిజంగా కూడా అలాగే ఇక సన్నీ లియోన్ కూడా నా వంతు సహాయం చేస్తా అని చెప్పేసి అంటుంది కరోనా సంక్షోభం నేపథ్యంలో ఢిల్లీలో ఉన్నటువంటి పదివేల మంది కార్మికులకు ఆహారాన్ని అందించనుంది బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఇందుకోసం ఆమె పేటా సంస్థతో భాగమైపోయింది అన్నం పప్పు కొన్ని పండ్లను అందించను అందించనున్నట్లు సన్నీ తెలిపింది కాగా రెండు వేల పదహారులో పేటా ఇండియా పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఆమె ఎసెన్నెలి ఎంపికయ్యారు అప్పటి నుంచి సహకారం జంతు సంరక్షణ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారనమాట గుడ్ జాబ్ ఓకే అలాగే ఇక పాయల్ రాజ్పుత్ ఇంజక్షన్ ఏం చేసుకుందట అరే ఇక పాయల్ రాజ్పూత్ ఇంజెక్షన్ వేసినా కూడా చెప్పాలన్నారా ఇదేం న్యూస్ రామహేషం అనుకుంటున్నారు కదా ఆమె అభిమానులు ఉన్నారు కదండి చాలామంది సో మరి ఆమెకి వ్యాక్సిన్ చేయించుకున్న తర్వాత ఆకలి లేకపోవడం తేలికపాటి జ్వరం ఒళ్ళు నొప్పులు ఉన్నాయని చెప్పేసి చెప్తుంది అనమాట వ్యాక్సిన్ వేయించుకునే ముందు ఈ తాత్కాలిక సైడ్ ఎఫెక్ట్స్కి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి అందనమాట సో మరి పాయల్ రాజ్పుత్ టీకా ఆమెకు వేసిన తర్వాత ఆకలి లేకపోవడం తేలికపాటి జ్వరం ఒళ్ళు నొప్పులు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట ఏం కాదు ఈ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉండనే ఉంటాయి ఇవన్నీ వీటిని మనం చేయాలి అలాగే నాకు ఎంతో ఇష్టమైనటువంటి పూరి మ్యూజింగ్స్ వస్తూ ఉన్నాయన్నమాట ఇప్పటివరకు పూరి జగన్నాథ్ గారు ఎన్ని మ్యూజింగ్స్ పెడుతున్నాడో ఆ అన్ని కూడా మ్యూజింగ్స్ నేను విన్నాను యూట్యూబ్లో జస్ట్ ప్యూ పూరి మ్యూజింగ్స్ అని కొట్టండి ఎక్కడ డ్రైవ్ చేసినా ఏం చేసినా హాయిగా అలా వినుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎన్ని కొత్త విషయాలు చెప్తారు తెలుసా పూరి నిజంగా మనతో మాట్లాడడానికి

నేను nee, no MBA చేస్తాను మామ వెరీ గుడ్ MBA చేస్తారు ఆ చేసి ఏం చేస్తారు కితి ఆ హెచ్ఆర్ రిక్రూట్‌మెంట్ మా హ్యూమన్ అవునా మీకు జాబ్ ఇస్తారా జాబ్ వస్తే అంతేనా అంతే ఓకే సో పెళ్లి ఇంకొకటి కూడా లేదు ఓకే లో చేసుకోకండి మీరు పిలిచిన నేను లాక్డౌన్ లో చేసుకోకండి ఒకవేళ మీరు పిలిచినా కూడా నేను రాను లాక్డౌన్ లో లాక్డౌన్ తర్వాత చేస్తాను చేసుకోండి మామ లాక్డౌన్ అంతా అయిపోయి కరోనా అంతా బాగైతేనే అవునా ఓకే అయితే మొన్న ఆ మధ్య మా వరంగల్లో కూడా ఒక పెళ్ళి అయింది అయితే ఆ అమ్మాయి పేరు కూడా కీర్తియే వాళ్ళ హస్బెండ్ పేరు శేషు తర్వాత ఏమైంది తెలుసా అయ్యో కీర్తి శేషుల వివాహానికి స్వాగతం సుస్వాగతం అని పెట్టారు లాజిక్ ఎలా మిస్ అయ్యారు కీర్తి వాళ్ళు కదా ఓకే కీర్తి మనం సరదాగా మాట్లాడుకుంటున్నాము నాకు తెలిసి ఎంబీఏ చదువుకుంటున్నావు అండ్ మంచి కామన్ సెన్స్ ఉంది నీకు

వెరీ నైస్ సో ఈ కరోనా ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో మిమ్మల్ని మీరు అంటే ఇంత ఇంతమందికి సహాయం చేస్తున్నారు బట్ మిమ్మల్ని మీరు కూడా రక్షించుకోవాలి కదా కీర్తి సో మీరు 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 ఎలా ఎలా కేర్ కేర్ తీసుకుంటున్నారు అంటే అంటే ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ వాటర్ అండ్ తర్వాత అల్లం టీ అల్లం టీ తీసుకుంటాము అండ్ ఆల్సో ఇంకా మిడిల్ లో ఇంకా యోగా అవి కంపల్సరీ మామ అమ్మ బ్రేక్ ఫాస్ట్ అయితే ఇంకా మార్నింగ్ అయితే నార్మల్ ఆఫ్టర్నూన్ అయితే ఎక్కువ రాగి సంగడి ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా నైట్ మామూలుగా ఏమైనా ఫ్రూట్స్ అట్లా ఓకే అండ్ ఆల్సో మనము ఫుడ్ లో లీపీ వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటే మంచిది ఆకుకూరలు అది అంటే రెసిస్టెన్స్ బాగా ఇంక్లూజ్ చేస్తాయి ఓకే నన్ను నైమ్ అడుగురా మీరెలా కేర్ తీసుకుంటున్నారండి మీరెలా కేర్ తీసుకుంటే మార్నింగ్ మార్నింగే లేస్తాను చక్కగా అంతా రెడీ అయిపోయిన తర్వాత టీ ఒక పెద్ద గ్లాస్ టీ తాగుతాను నేను అల్లం టీ మామూలు టీ ఈ అల్లం గిల్లం బెల్లం నాకు అసలు ఇష్టం ఉండదు ఐ ఐ హై టీ తాగుతాను కానీ అల్లం అవును అవును టీ తాగుతాను టీ తాగిన తర్వాత చిన్న కడుపు కీర్తి మనం ఎంత సంపాదించినా కూడా ఎంత తింటాము ఎంత తినలేం కదా సరే ఒక గ్లాస్ టీ తాగిన తర్వాత ఏ చిన్న జీవితం మనం సరే అని చెప్పేసి హాఫ్ లీటర్ ఉంటుంది కీర్తి హాఫ్ లీటర్ ఉంటుంది చిన్నప్పుడు పాలు తాగేవని ఇప్పుడు ఇది అవుతున్నాను తర్వాత మనకు పక్కనే హోటల్ ఉంటుంది హోటల్ నుండి పార్సిల్ వస్తుంది పదిహేను ఇడ్లీలు ఉంటాయి అందులో పదిహేను ఇడ్లీలు చిన్న చిన్నవి సరిపోతాయా సరిపోతాయమ్మా అంటే సరిపోకుంటే వాళ్ళు మళ్ళీ ఏడెనిమిది దోశలు కూడా వేసి పంపిస్తారు దాంతో అలాగే మళ్ళీ ఇంత పావుకి చట్నీ ఉంటుంది అది తినేస్తాము అలాగే ఆరెంజ్ జ్యూస్ ఉంటుంది ఆరెంజ్ జ్యూస్ తినేస్తాము చిన్న జీవితం చిన్న పొట్ట ఆరెంజ్ పొట్టే అదే ఆరెంజ్ జ్యూస్ చిన్న పొట్ట కీర్తి ఏం తింటాం మనం ఇంతకంటే సరే అటు ఇటు అయిపోయి కాస్త బెడ్ మీద వెళ్ళి అటు ఇటు బొరిన తర్వాత వన్ వన్ థర్టీ అవుతుంది ఒక కేజీ చికెన్ గ్రిల్స్ వస్తాయి అన్నమాట గ్రిల్డ్ చికెన్ వస్తుంది గ్రిల్డ్ చికెన్ వస్తుంది దాంతో మైనేజ్ వస్తుంది ఒక హాఫ్ కేజీ మైనేజ్ వస్తుంది ఈ మైనేజ్ మంచిగా ముంచుకొని చికెన్ మొత్తం తినేస్తా హేజీ చికెన్కి హాఫ్ కేజీ మైనేజ్ సరిపోద్ది ఇక మళ్ళీ ఒక రెండు మూడు ఫోన్లు మాట్లాడి ఒక రెండు మూడు మెట్లు దిగి మళ్ళీ పైకి ఎక్కేసి అమ్మా నాలుగైదు మెట్లు ఎక్కినా అని చెప్పేసి పెరుగుతున్న సెట్టింగ్ వచ్చేస్తుంది దాని తర్వాత ఇంకేం ఉంటుంది మొన్న గోవాకి వెళ్ళిన తర్వాత ఒక పది పదిహేను వైన్ బాటిల్స్ తెచ్చుకున్నాను అందులో ఒక పావు లీటర్ అంతా వైన్ తాగేసి పడుకుంటున్నాను పడుకొని మళ్ళీ ఈవినింగ్ ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఓ క్లాక్ లేస్తున్నాను లేచి మళ్ళీ ఒక గ్లాస్ టీ తాగుతున్నాను ఇక నైట్ నేను మధ్యలో అంతే ఇక దాని తర్వాత ఇక వాళ్ళు మీరు నుండి ఏం తీసుకోలేదండి మీరు అన్నం కూడా తినలేదండి నుండి మీరు కనీసం చపాతీలైనా తినండి అని చెప్పేసి ఒక పది పదిహేను చపాతీలు ఇస్తారు వాళ్ళు ఆ చపాతీతో నాటు పులుసు కోడి ఉంటుంది లేదంటే ఫిష్ ఉంటుంది నెల్లూరు ఫిష్ అవి నంజుకొనికొచ్చి తింటాను తిన్న తర్వాత అలా బయటికి వెళ్ళేసి ఎక్కడ బయటికి వెళ్ళండి మరి అంత పెద్ద బయటికి వెళ్ళండి ఎందుకంటే లాక్డౌన్ కదా అలా తెప్పించుకుంటాం అమ్మా అంటే నెల్లూరులో వేసినటువంటి పులుసునే నెల్లూరు పులుసు అని ఏమన్నారు హైదరాబాద్లో కూడా నెల్లూరు చేపల పులుసు వేసుకోవచ్చు మనం లేదు ఇప్పుడు మైసూరులో ఉండేటువంటి పాకును మనం ఇక్కడ చేసుకోవట్లేదా మైసూర్ పాకు ఇక రాత్రి ఒక కిలో బియ్యం పెడతారు బిర్యానీకి బిర్యానీ తినేసి పడుకుంటున్నాను చిన్న జీవితం ఏం తింటాం కీర్తి చిన్న పొట్ట ఇంకా డాక్టర్ ప్రోటీన్ కావాలన్నాడు మళ్ళీ ప్రోటీన్ కావాలంటే ప్రోటీన్ కోసం ఎక్కడ పోవాలి సరిగా మళ్ళీ ప్రోటీన్ కావాలంటే మళ్ళీ ఈ ఫిష్ ఫ్రై అది ఇది ఉంటుంది కదా ఎగ్ ఎగ్గు మళ్ళీ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఒక ఏడమ్ దగ్గులు ఈవినింగ్ ఒక ఏడెం దగ్గులు ఎగ్గుల మధ్యలో ఎప్పుడన్నా వీలుంటే పెగ్గులు ఇక చాలు సో నైస్ ఆఫ్ యూ పాటలు వచ్చా అంటే అంతగా రావు రావుతాను నార్మల్ అవునా సే ఇప్పుడు బలవంతంగా నేనేం పాడించాను నేను మీరు రెడీగా ఉండి సరదాగా ఎందుకంటే బలవంతం పెట్టేసి ఇప్పుడు పాడు 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 అని మీరు పాడిన తర్వాత నాకు ఇంకా థిక్కరే రెండు కిలో గ్రిల్ తెప్పించుకున్నాను ఇబ్బంది సో నైస్ ఆఫ్ యూ కీర్తి మీ అమ్మగారి పేరేంటి యాక్చువల్లీ ఇట్ సీక్రెట్ సుగనస్ వాళ్ళ పాపని నాకు అర్థమైపోయింది నాకు అర్థమైపోయింది ఆ ఆ ఒబీడియన్సీ ఆ మాటలు అన్ని అవన్నీ కూడా ఆ సంస్కారం అవన్నీ కూడా తెలిసిపోయింది క్రితి చాలా ఈజీగా గెస్ చేయగలుగుతాను నేను అబ్బా నిజం చెప్పండి నిజం చెప్తున్నాను నిజం చెప్తున్నాను మీరు కాల్ చేయగానే ఇంత ముందు మీరు ఒక శ్లోకం పాడారు మన షోలో కదా మా చెల్లి అదే మీ చెల్లి ఏంటది ఏం చెప్పారు కాదు కాదు మీరు ఫస్ట్ ఏదో వర్డ్ అన్నారు ఏంటది అబ్బా ఎంత బాగా ప్రణాళిక చేశారు తెలుసా వెరీ గుడ్ ఇది చాలా మందికి శివ స్తోత్రం అని చెప్పేసి అన్నారు తెలుసా కన్ఫ్యూజ్ అయిపోతారు చాలా మంది ఓకే మరి యా ఇప్పుడు ఆర్యా మూవీ వచ్చేసి ఆల్మోస్ట్

పదిహేడు సంవత్సరాలు అవుతుందండి ఇప్పటికి సెవెంటీన్ ఇయర్స్ మీరు ఆర్య వచ్చినప్పుడు ఏం చదువుతున్నారు కీర్తి అమ్మా సో ఆర్యా మూవీ వచ్చేసి సెవెంటీన్ ఇయర్స్ అవుతుంది ఈ అంటే ఈ మూవీ ఎందరి ఎందరి జీవితాలను మార్చేసింది అనమాట అలాగే అటు దర్శకుడు సుకుమార్ గారు కానివ్వండి అలాగే నిర్మాతగా దిల్ రాజు గారు అలాగే సంగీత దర్శకుడుగా దేవిశ్రీ ప్రసాద్ అలాగే డోపిగా ఆ ఎంత బ్యూటిఫుల్ అసలు అది నాకు అందులో బాగా నచ్చినటువంటి పాట నువ్వుంటే అక్కడ ఆ పడవ మీద వార్త చూడు ఆ చీమ గురించి ఏదో పాడతాడు అదే అదే ఈ సాంగ్ ఉంటే ఆ పాట మనం వినే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ కీర్తి బై బై గుడ్ నైట్ గుడ్ నైట్ వెల్ మామజ్ అండ్ మామీజ్ ఆర్యా మూవీ వచ్చేసి సెవెంటీన్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మరి ఇక బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు సైన్ ఆఫ్ మై షో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం మాట్లాడుకోవాలి ఈరోజు చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి అలాగే చాలామంది అడుగుతున్నారు మామ మీరు ఏదో ఫుడ్ గురించి అది ఇది మాట్లాడుతున్నారు కదా సో ఫుడ్ ఏమేమి తీసుకుంటే బాగుంటుంది మామంటే కరోనా వైరస్ సోకితే బాగా నీరసంగా అనిపిస్తుంది ఈ క్రమంలో కోవిడ్ నుంచి త్వరగా మనం కోరుకోవాలంటే పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది రికవర్ అయ్యే టైంలో ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నాక తీసుకోవాల్సినటువంటి ఫుడ్స్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే అలాగే ముందుగా పప్పు ప్రోటీన్లు ఎక్కువగా ఉండేటువంటి పప్పును ఆహారంలో ప్రతిరోజు ఒక భాగం చేసుకోవాలి చపాతి లేదా పెరుగుతో పప్పు తినడం త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది కంది పెసరపప్పు బీన్స్లో ఏదో ఒకటి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి సో డెఫినెట్గా మీ ఇంట్లో పప్పు మాత్రం ఉండాలండి ఓకే అలాగే వీటిలో విటమిన్లు ఖనిజాలు ఇవన్నీ కూడా మీకు ఉంటాయి మీ చెప్పాల్సిన అవసరం లేదు అలాగే కమలా పండు ఆరెంజెస్ రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు నిమ్మజాతి పండ్లలో ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా కమలా పండ్లు ఆరెంజ్లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా త్వరగా కోలుకోవడంలో ఉపయోగపడతాయి అనమాట అలాగే ఇది యాంటీబాడీలను ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి చేసి ఇన్ఫెక్షన్లను దరిచేరకుండా కాపాడడానికి ఒక అద్భుతమైనటువంటి ఫ్రూట్ ఏదైనా ఉందా ఈ ప్రపంచంలో వ్యాక్సిన్ వేసుకుంటే యాంటీబయాటిక్స్ ఉత్పత్తి అవుతాయి అలా వ్యాక్సిన్ వేయకుండా ఏదైనా ఒక ఫ్రూట్లో యాంటీబయాటిక్స్ ఉత్పత్తి చేసే ఒక మంచి సుగ్నం గల ఉన్న ఫ్రూట్ ఏమైనా ఉందా మావా అంటే డెఫినెట్గా ఉంది అదే పండు ఆరెంజెస్ అంటారు ఆరెంజెస్ని రోజు ఒక రెండు మూడు తినేసేయండి చిన్నప్పుడు మనం ఏం చేసేది తెలుసా ఆరెంజ్ పండ్లు అన్నీ తిన్న తర్వాత ఆరెంజ్ పండ్లు మనం ఇట్లా పిండి ముక్కు దగ్గర పెట్టుకుంటే ఆ స్మెల్ భలే ఉంటుందండి నేను అందరి కళ్ళల్లో తెలుసా అది క్లాసులో తీసుకెళ్ళి అందరి కళ్ళల్లో కొట్టేవాడిని అనమాట అలాగే గుడ్లు కరోనా రాకూడదు వచ్చిన తర్వాత కూడా తినొచ్చు వాడిని గుడ్లో జనరల్గా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పుష్కలంగా ఉంటుంది ప్రోటీను ఈ ప్రోటీన్ నువ్వు ఇంకా వేరే వేరే ఎన్ని తిన్నా కూడా రావు కానీ ఒక ఎగ్లో బాయిల్డ్ ఎగ్లో మాత్రం బోల్డ్ అంటూ ఉంటుంది అనమాట అలాగే అమైనో యాసిడ్స్ బ్యాక్టీరియా వంటి క్రిములు వ్యాధికారకాలు నుంచి వీటన్నిటి నుంచి కూడా మనకు రక్షణ ఇస్తుంటుంది కాబట్టి ఎగ్స్ చాలా తీసుకోవచ్చు అలాగే బాదాం విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుందండి విటమిన్ ఏ అనేది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది ఇప్పుడు మనకు అన్నీ కూడా ఆక్సిడెంట్గా పనిచేసే కావాలి సో తోటి శరీరం కోల్పోయినటువంటి శక్తిని అందిస్తుంది అలాగే వేగంగా రికవర్ అవడానికి అవ్వడానికి డ్రై ఫ్రూట్స్ అవకాడోలు ఇతర విటమిన్ ఫుడ్స్ మనకు ఉపయోగపడతాయి అలాగే జ్యూసెస్ మంచిగా తాగండి సో ఇవన్నీ కూడా మీరు క్రమం తప్పకుండా పాటిస్తే డెఫినెట్గా మీకు రమ్మన్నా రాదు చాలా అంటే చాలా బాధేస్తుంది ఒక విషయం నాకు చార్మీ పెళ్ళి చేసుకుంటూ చార్మీ పెళ్ళికి పెళ్లికి అయిపోయినట్టు తెలుస్తుంది తనకు పెళ్ళిపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చాలాసార్లు చెప్పింది నేను అదే అనుకున్నాను అరే ఇంట్రెస్ట్ లేనట్టుంది కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ పిల్ల పెళ్ళికి రెడీ అయిపోయింది అమ్మా నాన్న సూచించిన విధంగా తమ సమీప బంధువుతో కలిసి ఏడడుగులు నడిచేందుకు చార్మి సిద్ధమవుతోంది అని చెప్పేసి చెప్తుంది అన్నమాట ఎన్ని హృదయాలు అమ్మా అనుకుంటే ఓకే అలాగే ఇంకా థర్డ్ వేవ్ ఉండదు అని చెప్పేసి అలాగే నిన్న ఒక రాకెట్ అండి వీడు చైనాగా వాడు ఏం చేశాడు చైనాగాడు ప్రయోగించినటువంటి రాకెట్ అది ఫెయిల్ అయిపోయింది రాకెట్ శకలాలు భూమిని తాకనున్నాయని చెప్పేసి వార్తలు వచ్చేసాయి దీని మీద ఈ చైనా వాళ్ళు ఎప్పుడు మనకు స్పందిస్తారు అని చెప్పేసి నేను అనుకునేవాడిని బట్ వాళ్ళు కరెక్ట్ టైంలో స్పందించేశారు చైనా వాళ్ళు ఏం చెప్తున్నారు రాకెట్ శకలాలు భూమిని తాకేలోపే అవి కాలిపోతాయని చెప్పేసి ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ వెన్బిన్ చెప్పడం జరిగిందన్నమాట దానివల్ల పెద్దగా నష్టం జరిగే అవకాశాలు దాదాపు లేవని చెప్పేసి చెప్తున్నారనమాట ఈ రాకెట్ అంతర్జాతీయ సముద్ర జలాల్లో పడే అవకాశం మనకు కనిపిస్తుంది జనావాసాలపై కూలే ముప్పు అత్యల్పం అని చెప్పేసి వాళ్ళు నిన్న డిక్లేర్ చేశారు హమ్మయ్యా అని చెప్పేసి అనుకున్నాను ఈ చైనా వాడికి ఇదేం ప్రాబ్లమో ఏంటో అర్థం కాలేదు మనం ఎంబడి పడుతుండ వీడు అలాగే ఇక ఈ నెల పదిహేను వరకు నైట్ కర్ఫ్యూ పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం పెళ్లికి అంటే అంత్యక్రియలకి ఇరవై ఇరవై మంది మేము మించకూడదు పెళ్లికి వంద మంది మేము మించకూడదు అని చెప్పేసి ఆంక్షలు విధించడం జరిగింది తహసీల్దార్ నుండి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది పెళ్లికి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే అవన్నీ కూడా పెట్టేసి తహసీల్ దగ్గరికి వెళ్ళేసి పర్మిషన్ తీసుకునే ప్రయత్నం చేయండి అయితే కొన్ని కొన్ని టీకా వేసుకున్న వాళ్ళకి షాపింగ్ కూపన్లు ఫ్రీగా ఇస్తున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో అలాగే ఒక విషయం గురించి మనం మాట్లాడుకోవాలి కోవిడ్ పోరులో వైద్యులతో పాటు పోలీసులు కూడా ముందుండి పనిచేస్తున్నారు ఢిల్లీలో రాకేష్ అనే ఒక ఏఎస్ఐ ఏప్రిల్ పదమూడు నుంచి లోధి రోడ్డు శ్మశానంలో విధులు నిర్వహిస్తున్నారు కరోనా కారణంగా బంధువులకు ఈ మృతదేహాలు అప్పగించే వేళ రాకేష్ ఆల్మోస్ట్ పదకొండు వందల మందికి అంత్యక్రియలు జరిపించడంలో సహాయం చేశారట ఎంత గొప్ప సార్ మీది అలాగే ఇంకొకటి వెరీ 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 ఇంపార్టెంట్ న్యూస్ అండ్ ప్లీజ్ టెల్ టు యువర్ పేరెంట్స్ ప్లీజ్ టెల్ టు యువర్ కిత్ అండ్ కిన్ వ్యాక్సినేషన్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక అలర్ట్ జారీ చేసింది ఇప్పుడు తెలంగాణలో మొదటి డోసు వ్యాక్సినేషన్ తాత్కాలికంగా నిలిపివేసినటువంటి ప్రభుత్వం మీకు రేపటి నుంచి మొదటి మొదటి డోసు ఫస్ట్ డోసు ఎక్కడన్నా కావాలంటే ఇయ్యరు రేపటి నుంచి కరోనా సెకండ్ డోసు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిపారు సో ఈ నెల పదిహేను వరకు కరోనా వ్యాక్సిన్ మొదటి డోసులను ఈ నెల పదిహేను వరకు కరోనా వ్యాక్సిన్ మొదటి డోసును ఆపేస్తున్నట్లు చెప్పినటువంటి ఆరోగ్య శాఖ రెండో డోసు తీసుకోవాల్సిన వారు పదకొండు లక్షల మందికి పైగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారనమాట ఓకే యాక్చువల్గా పదిహేను వరకు టైం ఇచ్చారు కానీ ఇప్పుడు అంత టైం లేదు రేపటి నుండి ఫస్ట్ డోసు మొదటి డోసు వ్యాక్సినేషన్ తాత్కాలికంగా నిలిపేసినటువంటి ప్రభుత్వం రేపటి నుంచి కరోనా సెకండ్ డోసు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపింది అనమాట సో సెకండ్ డోసు వాళ్ళు తొందరగా ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా మీరు సెకండ్ డోసు తీసుకునే ప్రయత్నం చేయండి మళ్ళీ సెకండ్ డోసు కూడా ఒక టైం వస్తుంది మళ్ళీ మేము సెకండ్ డోసు ఏమో మళ్ళీ ఫస్ట్ డోస్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి అంటుంటారనమాట సో ఎందుకు వచ్చినటువంటి గొడవ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు ఏది ఇస్తే అది మీరు తీసుకునే ప్రయత్నం చేయండి అలాగే గవర్నమెంట్లో ఇప్పుడు మనకు వీర్ కానివ్వండి అలాగే ఇంకొక యాక్టిమ్రా అని చెప్పేసి ఒక ఇంజెక్షన్ ఉంది ఈ ఇంజక్షన్ కోసం కూడా చాలా చాలా యాక్టిమ్రా ఈ ఇంజెక్షన్ కూడా చాలా కష్టమైపోతుంది నేను మార్నింగ్ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి బాగాలేకుంటే చాలా ట్రై చేశాను నాకు తెలిసినటువంటి రిప్రజెంటేటివ్స్ ఫ్రెండ్స్ వాళ్ళ వీళ్ళందరినీ కూడా కనుక్కున్నాను కానీ ఏ హాస్పిటల్ వాళ్ళ నుంచి వెళ్ళి ఒక ఒక చిన్న లెటర్ ఉంటుంది ఆ లెటర్ మీద ఫిల్ అప్ చేసి వాళ్ళకు అవసరము హాస్పిటల్ హాస్పిటల్ టీమే వాళ్ళొక ఒక ఫార్మేట్ ఇస్తున్నారు ఆ ఫార్మేట్ కనుక మనం అది గవర్నమెంట్కి పంపిస్తే గవర్నమెంట్ వాళ్ళే డైరెక్ట్గా పంపిస్తున్నారు ఆ హాస్పిటల్కి సో ఆ ఫార్మేట్ ఎవరికైనా కావాలన్నా కూడా నేను పంపించే ప్రయత్నం చేస్తే నా దగ్గర ఉంది అది సో జస్ట్ మీరు నింపేసి గవర్నమెంట్కి అప్లై చేస్తే వాళ్లే వచ్చేసి ఏ హాస్పిటల్లో ఉన్నారో హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నారు బయట మూడు నాలుగు లక్షలు పెట్టినా దొరకట్లేదు బట్ అది ఎంత ఎంఆర్పి ఉందో నాలుగు వేలకు ఐదు వేలకు పదివేలకు ఎంత ఉందో ఎంఆర్పి ఆ ఎంఆర్పికి చేస్తారనమాట ముందే జాగ్రత్త పడాలి డాక్టర్ గారు ఏమేమి అవసరం ఉంటుంది ఏంటి తెప్పించుకునేది తీరా టైంకి నెక్అప్ ద మూమెంట్లో మనకి ఇవన్నీ కావాలంటే కూడా చాలా కష్టం కదండి సో యూనిట్ టు బి వెరీ కేర్ఫుల్ ఓకే అలాగే సెకండ్ డోసు మాత్రమే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి తొందరగా అలర్ట్గా అండి సెకండ్ డోసు తీసుకునే ప్రయత్నం చేయండి రేపంచెలు ఫస్ట్ డోస్ ఇవ్వడం లేదు అలాగే మిగతా దేశ వాళ్ళు చెప్తున్నారనమాట దేశాల వాళ్ళు భారత్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నటువంటి ఈ నేపథ్యంలో అమెరికా అంటువ్యాధి అమెరికా అంటువ్యాధుల నియంత్రణ నిపుణుడు డాక్టర్ యాంటోనీ ఫౌసీ స్పందించారనమాట ఫౌజీ అంటారా ఫౌజీ అంటారా సో పరిస్థితి మరింత చేయి దాటక ముందే చర్యలు తీసుకోవాలన్నారు దేశంలో వెంటనే మూడు నాలుగు వారాల పాటు లాక్డౌన్ పెట్టేసేయాలి ఒక మూడు నాలుగు వారాల పాటు కంప్లీట్ లాక్డౌన్ పెట్టేసి ఈ వైరస్ సంక్రమణను మనం విచ్ఛిన్నం చేయాలంటే ఇది తప్పదు లాక్డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనే ఆందోళన కూడా వద్దు ఎందుకంటే రోజు వీలైనంతమందికి ఎక్కువగా వ్యాక్సిన్స్ ఇచ్చేసి ఒక మూడు నుండి నాలుగు వారాల పాటు మీరు లాక్డౌన్ పెడితే మీ ఇండియా ప్రాబ్లంను అధిక అధిగమించవచ్చు అని చెప్పేసి డాక్టర్ ఆంటోనీ ఫౌజీ చెప్తున్నాడనమాట అమెరికా అంటువ్యాధుల నియంత్రణ అని ఇప్పుడు వెరీ గుడ్ సజెషన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే ఇక కరోనా సెకండ్ వేవ్ నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి అని చెప్పేసి దేశంలోని మెజార్టీ ప్రజలు అరవై శాతం మంది భావిస్తున్నారనమాట సో ఇది ఎంతవరకు దారితీసేదేంటో మనకు మాత్రం తెలియదు కాబట్టి ఇక చాలా కష్టమైనటువంటి పరిస్థితి వచ్చేసింది సో అలాగే కాస్త తగ్గినటువంటి ఆస్ట్రేలియా భారత్ నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించినటువంటి ఆస్ట్రేలియా కాస్త సడలింపు ఇచ్చేసింది భారత్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న వారిని స్వదేశానికి తీసుకొస్తామని చెప్పేసి ప్రధాని స్కాట్ మ్యారిసన్ తెలియజేశారనమాట సో మే నెల మే నెల మధ్య నుంచి విమానాలు నడిచే అవకాశం ఉంది కాగా భారత్లో మొత్తం తొమ్మిది వేల మంది వరకు ఆస్ట్రేలియన్లు ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నారనమాట ఇప్పటి వరకు తొమ్మిది వందల మంది స్వదేశానికి వెళ్ళినట్టు రిజిస్టర్ చేసుకున్నారు తొమ్మిది వేల మంది ఆస్ట్రేలియన్లు ఉన్నారా మన ఇండియాలో మరి ఒక్కరు కనబడతలేరు తెల్ల తెల్లపిల్లలు నిజంగా తెల్లవాళ్ళు ఎంత జాగ్రత్త అండి అందుకంటే ముందు ఈ బేగంపేటలో అక్కడ ఇక్కడ మడికొండలో మణికొండలో తర్వాత హైటెక్ సిటీ ప్రాంతంలో అంత తెల్లవాళ్ళుగా కనిపించేవాళ్ళు అనమాట వాళ్ళు కనబడంగానే అరే వీళ్ళు బలగా తెల్ల పిల్లలు అని చెప్పేసి అనుకునేవాడిని ఇప్పుడు తెల్లపిల్లలు కాదు కదా తెల్ల జుట్టున్నోళ్ళు కూడా కనబడతలేరు అలాగే నాకు ఎంతో ఇష్టమైనటువంటి సోనాక్షి వచ్చేస్తుంది సోనాక్షి సిన్హా వరుస ప్లాపలతో హిట్ కోసం పరితపిస్తున్నటువంటి కింగ్ నాగార్జున రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి సోగాడే చిన్న నాయనకు సీక్వెల్ దృష్టి పెట్టాడనమాట కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్నటువంటి ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్గా ఫిక్స్ అయిందట ఈ మూవీలో నాగచైతన్య కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అనమాట సోనాక్షిని సినిమాను చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళని చూస్తున్నట్టే ఉంటుంది తెలుసా ఎవర్రా వాళ్ళు ఓకే ఇక పాపం సింగర్ ఆయన చనిపోవడం జరిగింది జి ఆనంద్ గారు ఆయన మంచి మంచి సింగర్ మనం మిస్ అయిపోయాము సో చాలా కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఆత్మశాంతి కలగాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియో నుండి కానీ నేను ఒక విషయం చెప్తా మీ మీరు దీన్ని అంటే కరోనా ఎలా ఉందో ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మిమ్మల్ని ఏదో భయపెట్టించాలని కాదు మిమ్మల్ని ఏదో చేయాలని కాదండి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ విషయం మీకు చెప్పాలన్నా వద్దా ఈ విషయం నేను కనుక మీకు చెప్పారనుకో చెప్పిన తర్వాత మీరు ఏం ఆలోచిస్తారు కొంచెం ప్యానిక్ గురయ్యారనుకోండి నా మనసు బాధపడుతుంది అరే ఎక్కడో అమెరికాలో ఆస్ట్రేలియాలో దుబాయ్లో కుబైట్ ఉన్న వాళ్ళకి ఈ విషయం చెప్పి నేను వాళ్ళని బాధ పెట్టడం కంటే ఈ విషయం చెప్పక వాళ్ళని సంతోషపెట్టడమే బెటరు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది చెప్పాను అనుకో మీరు డే అంత అరే అవునా భారత్లో ఇలా జరుగుతుందా అనంతపురంలో అలా జరిగిందా అని మీకు అన్నం తినేటప్పుడు గుర్తొచ్చింది అనుకో మీరు తినే ఆ ప్రియమైనటువంటి ముద్ద మీరు నోట్లో పెట్టుకోక వద్దులే బేబీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి మీరు అన్నం తినకుండా వెళ్ళిపోయారు అనుకో ఇంట్లో ఇవన్నీ ఎందుకు ఈ నెగిటివ్ న్యూస్లన్నీ కూడా చెప్పకుండా ఓన్లీ పాజిటివ్ చెప్పేసి మీ కిటకిత పెడితే సరిపోదు కదా అందుకోసమే నేను చెప్పడం లేదు ఆ న్యూస్ మీకు మీకు హాయిగా మీకు సంతోషాన్ని ఇచ్చేది మిమ్మల్ని పాజిటివ్గా ఉంచేది మీకు కాసింత నవ్వు పంచే న్యూస్లే చెప్తాను తప్ప నేను నెగటివ్ న్యూస్లు అక్కడ తెచ్చిండు వాడు ఇట్లా చేసిండు అది ఇదే నా వల్లనే కాదు బికాజ్ ఐ వాంట్ యూ టు బి హ్యాపీ రైట్ అలాగే నెత్తురు మండే యువతకు ఆరాధ్యుడు మన మాన్యం గుండె గుడిలో కొలువైనటువంటి దేవుడు బ్రిటిష్ మహా సామ్రాజ్యాన్ని హడలుగొట్టిన మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఈరోజు బాధకరమైనటువంటి విషయం కానీ కషాయాలు ఎక్కువ తాగకండి అందులో పొట్టలో ఇరిటేషన్ రావచ్చు గ్యాస్ట్రిక్ సమస్య రావచ్చు మరీ ఘాటుగా ఈ కషాయాలు తాగొద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నారండి అలాగే మరీ ఎక్కువగా కూడా తినకండి అని చెప్పేసి చెప్తున్నారనమాట మనిషికి ఎత్తు బరువును బట్టి ఒక కిలోకి సున్నా పాయింట్ ఏడు గ్రాముల నుంచి ఒక గ్రామ్ ప్రోటీన్ సరిపోతుంది ప్రోటీన్ కావాలట కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాత్రము దయచేసి తినకండి అలాగే మార్నింగ్ మార్నింగే కాస్త ఎండ తగిలే ప్రయత్నం చేయండి ఈ ఎండలో కనీసం పదిహేను నుంచి ముప్పై నిమిషాల పాటు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అలాగే జింకు పైన కాస్త అప్పుడప్పుడు నజర్ పెట్టండి ఓకే జింకు కూడా చాలా బాగా పనిచేస్తుంది కరోనా నుంచి శరీరాన్ని కాపాడ కాపాడుకోవడానికి జింకు చాలా అవసరం ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన తర్వాత శరీరం దెబ్బతింటుంది ధ్వంసమైనటువంటి కణాల స్థానంలో కొత్త కణాలు తయారవ్వాలంటే జింక్ అనేది చాలా అవసరం సో జింకు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ప్రిఫర్ చేయండి జాగ్రత్తలు తీసుకోండి ఓకే చూడండి జింకు ఎక్కడెక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీరు చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే సాయంత్రం వరకు ఎరువుల దుకాణాలు మాత్రం ఉంటాయి పన్నెండు గంటల లోపే మద్యం దుకాణాలు ఉంటాయి రెస్టారెంట్లు హోటల్స్ అండ్ షాప్స్ అండ్ అన్నీ కూడా పన్నెండు గంటల లోపే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో కానీ రైతులకు సంబంధించినటువంటి ఎరువుల దుకాణాలు మాత్రం ఆరు గంటల వరకు తెరిచే ఉంటుంది సంతోషం చిన్న చిన్న ఆనందాలు ఇక కేసీఆర్ గారు అంటున్నారు నేను అడిగాను కేసీఆర్ గారు తెలంగాణలో ఈ కరోనా కేసెస్ ఎప్పటివరకు తగ్గే అవకాశం మీకు కనబడుతుంది సెకండ్ వేవ్ ఎప్పుడు అంతమవుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కేసీఆర్ గారు అంటే కరోనా సెకండ్ వేవ్ తీవ్రత మే పదిహేను తర్వాత తగ్గొచ్చు అని చెప్పేసి రిపోర్ట్లు చెప్తున్నాయి మహేష్ మనకు కరోనా నిరోధానికి ఎవరు వారే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు అటు ప్రధానితో నేను ఫోన్లో మాట్లాడినా తెలంగాణకు రోజుకు ఐదు వందల టన్నుల ఆక్సిజన్ కావాలని చెప్పేసి కూడా నేను ఒక ఇండెండు పెట్టినా అలాగే రోజువారీగా రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేల కరోనా టీకాలను కూడా సప్లై చేస్తున్నారు సో రేపంచెలు కూడా సెకండ్ డోస్ పడుతుంది రెమ్డెసివిర్ ఇంజక్షన్ల సంఖ్యను రోజుకు ఇరవై ఐదు వేలకు పెంచాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేసినాము ఇది మే తర్వాత తగ్గే అవకాశం ఉంది మహేష్ అని చెప్పేసి చెప్పాడు అనమాట సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి నేను చెప్పే అలాగే ఇక పిల్లలకు మరి చిన్నపిల్లల సంగతి ఏంటి చిన్నపిల్లలకు రోగ నిరోధక శక్తి చాలా అవసరం కదా పెద్దవాళ్ళకు కోవిడ్ వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు కదా ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి చాలా కొంచెం దయనీయంగా ఉంటుంది పెద్దవాళ్ళకి ఎవరికైనా కరోనా వచ్చినప్పుడు పిల్లలు ఊరికే మమ్మీ దగ్గర కూరకు వస్తారు డాడీ ఎత్తుకో అని చెప్పేసి అంటూ ఉంటారు సో అలాంటప్పుడు ఎక్కువగా హెల్తీ ఫుడ్ అందించాలి అన్ని రకాల పోషకాలు ఉండే సమతుల ఆహారాన్ని పిల్లలకి ఇచ్చే ప్రయత్నం చేయాలి వారి ఆహారంలో మిస్ చేయకూడదన్నది ఏంటంటే బాదం పప్పు ఎగ్స్ పాలకూర చిలగడదుంప సీడ్స్ బెర్రీ ఫ్రూట్స్ ఓట్స్ సిట్రస్ ఫ్రూట్స్ పప్పులు వీటితో వీటితో పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచాలట సో ఇవన్నీ కూడా బాదం పప్పు ఎగ్స్ పాలకూర చిలగడదుంప సీడ్స్ బెర్రీ బెర్రీ ఫ్రూట్స్ ఓట్స్ సిట్రస్ ఫ్రూట్స్ పప్పులు ఇవన్నీ కూడా పిల్లలకు పెట్టే ప్రయత్నం చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారనమాట ఓకే ఇక మన షోలో సమయం అయిపోయింది రేపటి తెల్లారందోయ్ మామ అనే కార్యక్రమంలో రేపు తెల్లారందోయ్ మామ ఉండదు కాబట్టి మళ్ళీ రోజు మనం మండే రోజు మరిన్ని కబుర్లతో తెల్లారందోయ్ మామ కార్యక్రమం నేను రెడీగా ఉంటాను సో అందుకోసమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏ న్యూస్ చెప్పను మిమ్మల్ని సంతోషపెట్టే న్యూస్లే చెప్తాను మీకు సంతోషం అనిపించే జోకులోనే చెప్తాను సరేనా మైడియర్ మామ ఈజ్ ద ప్లీజ్ స్టాచ్యూ అంటూ తెలుగు ఎన్ఆర్ఐ